తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎన్ని రకాలుగా మిమ్మల్ని చిత్రహింస చేశారో ఆ రోజుల్లో మీకు అండగా ఒక కవిచోలాగా నిలబడింది గోపిరెడ్డి గారు కాదా అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మీ కేబుల్ మీద మీ కేబుల్ ఆఫీస్ మీద దాడులు జరిగినాయి, తెలుగుదేశం హయాంలో కాదా, ఇది నిజం కాదా, అది మీరు ఎందుకు మర్చిపోయారు? ఆ రోజు మీ ఎంట నుండి మీ చుట్టూ ఒక కవచలాగా ఉండి మీ ఆఫీసుల దగ్గర ఎంతో మంది జనాన్ని కార్యకర్తలు తీసుకొని వచ్చి ఆ రోజు మీకు రక్షణ కల్పించింది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కాదా అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాము. ఇవన్నీ వదిలేసి ఈరోజు గతం మర్చిపోయి ఎమ్మెల్యే గారిని మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు విమర్శించండి. ఇప్పుడు నిన్నటి వరకు వైసీపీలో ఉన్న మీరు ఒకసారిగా తెలుగుదేశం పార్టీలో పోయి తెలుగుదేశం పార్టీలో ఎదగాలనుకోవడం తప్పు కాదు, కానీ అసత్యారోపణలు చేయడం మాత్రం తప్పని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఇక ముఖ్యంగా పోతే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతమంది నాయకులు ఉన్నారో తెలియట్లా, ఎన్ని కార్యాలయాలు ఉన్నాయో కూడా తెలియట్లా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే ఎలక్షన్లో నరసరావుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే మళ్ళా పోటీ చేసేది కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారే, మళ్ళీ గెలిచేది కూడా ఆయనని చెప్పని గంటా పదంగా నేను తెలియజేస్తున్నాను. మీ పార్టీ తరపు నుంచి మీరు ఎవరైనా సరే నేను ఎమ్మెల్యే అని నేను రేపు పోటీ చేస్తాను, ఇది నా కార్యాలయం అని చెప్పని నరసరావుపేట నియోజకవర్గానికి ఒకే కార్యాలయం ఒకే నాయకుడు అని చెప్పని మీరేమైనా ప్రకటించగలరా? ఇది మీరు తెలుసుకోండి. ముందు మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. రెండోది, మీరు ప్రతిపక్షం ఉన్నారు, విమర్శించండి. ఏదైనా నిజాలుంటే ఖచ్చితంగా సర్దిద్దుకుంటారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటారు, కానీ అసత్యారోపణలు చేయాలని మీ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రం అసత్యారోపణ చేయొద్దని చెప్పని తెలియజేస్తున్నాను. కాకపోతే 2014 ముందు ఇన్ని సంవత్సరాలు మీరు తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు మిమ్మల్ని కాపాడింది, మీకు అండగా నిలబడింది వైసీపీ పార్టీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడింది. ఇవన్నీ మీరు ఎందుకు మర్చిపోయారని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం, మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎందుకు మర్చిపోయారు? గతాన్ని మర్చిపోతా ఉన్నారు, అది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా గోపిరెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మేమైతే చూస్తూ ఊరుకోమని చెప్పని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇకపోతే కొంతమంది నాయకులు, వాళ్ళ పేర్లు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు, వాళ్ళ స్థాయి కాదు, గల్లీ లీడర్లు వాళ్ళు ఏదో ఢిల్లీ లీడర్ లాగా ఫీల్ అవుతూ నరసరావుపేట ఎమ్మెల్యే గారి గురించి, జగన్ గారి గురించి, ఇంకా కొంతమంది నాయకుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయా, నేను ఒకటే తెలియజేస్తున్నాను మీకు, మీ స్థాయి ఏంది?